ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పినట్టు లేతదై చిగురించినప్పుడు వసంత కాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. హల్లెలూయా. అంటే ఏ రంగంలో తక్కువ లేదు, పంటలు పండిస్తున్నారు, మెడిసిన్లు తెస్తున్నారు, బాంబులు కూడా తయారు చేస్తున్నారు. అలాంటి దేశంలో యుద్ధ విమానాలు అద్భుతంగా ట్యాంకులు యుద్ధములు తయారు చేస్తున్నారండి, అమ్ముతున్నారండి. ఎట్లా అమ్ముతున్నారు, ఇది ఎట్లా సాధ్యం? ఒకటి, వాళ్ళకి ఆయిల్ పడలేదు, కానీ రీసెంట్గా ఆయిల్ కూడా పడింది. దాంతో ఎవరికి భయపడడం లేదు. మధ్య ధర సముద్రం, ఒక సముద్రం ఉంటుంది అందులో, ఆ సముద్రాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి ఎవరికి భయపడరు. రష్యా కూడా భయపడలేదు, ఎందుకంటే వాళ్ళు ముందే హెచ్చరించారు, మాది చిన్న దేశము, ఎవరు ఏం చేసినా మా దేశం అంతా పోతుంది, కాబట్టి మేము శక్తి ఉన్నంత వరకు పోరాడి అందరినీ చంపేస్తాం అంతే అని చెప్పారు. లేదా మేము చచ్చిపోతాం కదా, మా మేము చేసేది ఏం లేదు, మా చిన్న దేశము, మరి మీరు మేము ఊరుగా శాంతి అన్నాం అనుకోండి, మమ్మల్ని అంతా కబిలించేస్తారు. కాబట్టి మాకు ఏం పసిగట్టినా మొత్తం డిస్ట్రాయ్ చేయడమే మా పని, ఎవడైనా అడ్డొచ్చినా ఎవరిని ఊరుకోమన్నా. ఆ మధ్య రష్యా వాళ్ళు కొన్ని బాంబులను అడ్డుకునేటువంటివి అన్నీ సిరియాకు పంపించారు. వాళ్ళ ఫ్లైట్లు కూడా వస్తే వెంటనే రష్యా అంటే అందరికి భయం కదా, అమెరికాకి కూడా భయమే రష్యా. అలాంటిది ఇజ్రాయెల్ దేశం వెంటనే టార్గెట్ చేసి ఆ ఫ్లైట్ను కూల్చిపడేస్తారు. మా యొక్క విమానాలను కూల్చారంటే కూల్చేస్తామన్న, ఎందుకు? దానివల్ల మా భవిష్యత్తు నిలబడదు కాబట్టి మేము కూల్ చేయడమే జరిగింది. హల్లెలూయా. ఆ దేశాన్ని దేవుడు అట్లా అద్భుతమైన జ్ఞానంతో నింపడి, ఇదే సూచన, ఇది ఇంత అద్భుతంగా ఎదుగుతుందో అంటే ఇన్ని దేశాలకి తలలో నాలుక అయిపోయింది. ఎన్ని యుద్ధాలు జరిగాయో, చాలా యుద్ధ 56లో 67లో 90లో 91లో అన్ని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న జరిగింది. అన్ని యుద్ధాల్లో దేవుడు దాన్ని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. ఒకడు సంపాదిస్తే 10 మంది తింటుంటారు కదా, ఒకడు 40 ఏళ్ళు వచ్చిన మమ్మీ డాడీ అని వాళ్ళ దగ్గర తింటుంటారు ఉద్యోగం లాగా. ఈ తల్లిదండ్రులు నాన్న తిన్న బాబు అని పెట్టేస్తుంది పనులు చే. అక్కడ చిన్న వయసు నుంచి వాళ్ళు ఆ దేశంలో పని చేసి బ్రతుకుతూ బ్రతికిస్తూ జీవిస్తున్నారు. 10-12 ఏళ్ళ అమ్మాయికి యుద్ధ ట్యాంక్ ఆపరేట్ చేస్తాడు, అమ్మాయి అబ్బాయి కాదు, యుద్ధ ట్యాంకులు ఆపరేట్ చేస్తాడు. ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం చదివాను ఈ న్యూస్. ఈ రోజుకి ఎంత డెవలప్ అయ్యింటుంది చూడండి. ఎందుకంటే వాళ్ళ బార్డర్లో ఒక ఇల్లు ఉంటే చూస్తే పక్క దేశం కనపడుతుంది అనమాట. ఈ పక్కలోనే ఉంటుంది ఈ దేశం ఇల్లు, వాళ్ళు బాంబేస్తే చచ్చిపోతారు కాబట్టి ఈ బార్డర్లోన, బార్డర్ అంటే ఏమంటే తెలుగులో, సరిహద్దుల్లో ఉన్న ఇళ్ళ మీద ట్యాంకులు పెట్టుకొని కూర్చుంటారు, వీళ్ళు యుద్ధాయుధాలు పెట్టుకొని కూర్చుంటారు, వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ప్రపంచమంతట్లో అత్యద్భుతమైన దేశంగా చేశాడు. అంతేకాదు, ఇన్ని జరుగుతున్న ఆ దేశానికి ఎవడైనా ధైర్యం ఉన్నవాడు వెళ్ళగలరా అని పక్కన దేశాలు బాంబులు వేస్తుంటే ఒకవైపు, కానీ ఆ దేశం మీద హాని రాకుండా ఎంత బాగా కాపాడుకుంటారు అంత చిన్న దేశం. ఇప్పుడు ఏవో బాంబు వేస్తూనే ఉంటారు టెర్రరిస్టులు, 24 గంటలు ప్రయత్నం చేస్తుంటారు. ఆ దేశాన్ని కాపాడుకోవడంలో అంత శక్తిమంతులు. హల్లెలూయా. కాబట్టి ఇది విన్న తర్వాత, ఇంకా చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి కానీ ఇది విన్న తర్వాత మనకేమర్థం అవ్వాలంటే యేసుప్రభు త్వరగా వస్తున్నాడు. ఇంకా మిగతా రీజన్స్ చాలా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేల్ తిరిగి వస్తున్నారు, అందుకని ఏం చేస్తున్నారని, ఇజ్రాయేల్ ప్రపంచమంతటి నుంచి తిరిగి వస్తున్నారంట. ఈ దేశస్తులను మరి ఇంత చిన్న ప్రదేశాలు ఎలా పట్టించారు, అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్ కట్టించేస్తున్నారు. అనేక ప్రదేశాల నుంచి తిరిగి వస్తూనే ఉన్నారు, రష్యా నుంచి, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, అన్ని దేశాల నుంచి. రోజు కొంతమంది సెటిల్ అయిపోతున్నారు, ఆ ప్రజలతో నిండిపోతుంది. ఇది యూదులు తిరిగి రావడం కూడా ఒక సూచన. యూదులు తిరిగి వస్తున్నారు. జకర్య గ్రంథం ఉంది వాళ్ళ గురించి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి పిల్లరా, ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసు త్వరగా వచ్చుచున్నాడు, యేసు త్వరగా వచ్చుచున్నాడు, యేసు త్వరగా వచ్చుచున్నాడు, యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన తన సంఘమును కొనిపోవ వచ్చుచున్నాడు, ఆయన తన సంఘమును కొనిపోవ వచ్చుచున్నాడు.
ఇవన్నీ సూచనలు మీకు చెప్పిన కరోనా వైరస్ కూడా ఒక పెద్ద సూచన ఈ రోజు గట్టిగా చెప్తున్నా కొంతకాలం చెప్పడానికి కొద్ది సందేహించిన ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయిలే ప్రతిదీ సూచన అంటే అందరూ బాగుండదని ఊరుకున్నాం ఇప్పుడు చూస్తుంటే ఎవడి చేత కావట్లేదు ప్రెసిడెంట్లే మూలకి వెళ్ళిపోతున్నారు మీరు చీఫ్ మినిస్టర్ లేపాడి ఏ చీఫ్ మినిస్టర్కో ఏ ప్రెసిడెంట్లకో వచ్చిన అంతే సంగతులు ఎంపీలు ఇది ఒక విచిత్రం కదా మిగతా వైరస్ ఏదన్నా ఇద్దరు ముగ్గురికి వస్తుందేం కానీ మొత్తం హాల్ హాల్కు రావడం సెనేట్ లో ఒకరికి వచ్చిందండి అమెరికా సెనేట్ అది మన మన పార్లమెంట్ లాంటి సెనేట్ ఒక సెనేటర్కి వచ్చింది ఆయన టెస్ట్కి వెళ్ళిపోయి ఆయన కూర్చున్నాడు 15 రోజులు మరి ఆయనతో ఎవరు పని ఎవరు చేతులు కలిపారో తెలియదు మరి అందుకని మీరు చేతులు అనవసరం కలపకండి అర్థమైందా అది తప్పు కాదు గవర్నమెంట్ చెప్పారు ఎవరికో దగ్గు అంటాడు నిజంగానే ఒక మన విశ్వాసి కాదు అవిశ్వాసి ఎవరో కూర్చుంటారు ఏదో మన మనకు సంబంధించిన అది పెట్టుకొని వచ్చాడు అనుకోండి ఆయనకి అందరికి ఇది ఆయనకు ఇస్తారు అప్పుడు మొత్తం అందరికీ వచ్చేస్తారు కొరియా దేశంలో ఎక్కువ కావడానికి కారణం చర్చ్ అంట ఎందుకు చర్చిలో ఎక్కువ మంది ఉంటారు కదా అక్కడ తగ్గుతున్నారు కూర్చొని అందరికి వచ్చేస్తారు అందుకని ఒక రూల్ పెట్టారు చర్చిలు బ్యాన్ చేశారు చూడండి మనకి అంతే కదా ఆన్లైన్ చర్చిలు అయిపోయాయి అమెరికాలో కూడా చాలా చర్చిలకు రావడం లేదండి ఆన్లైన్ చర్చ్ అంటే టీవీలో పెట్టారు ఎవరింటి వాళ్ళు చూసుకోమండి ఆ టీవీలో మాట్లాడదాం అలాంటి రోజులు వచ్చాయి మనం మనం కలుద్దామన్నా గవర్నమెంట్ కలవనివ్వదు అది అందుకని జాగ్రత్త తీసుకోవాలి 50 మంది కంటే ఎక్కువ కలవకూడదని రూల్ పెట్టేశారు అంతే మరి చర్చిలో 50 కంటే ఎక్కువ ఉంటే ఎట్లా అవుతుంది అది చర్చ్ కావచ్చు ఏదన్నా కావచ్చు పెళ్లి పెళ్ళిళ్ళు బ్యాన్ అసలు మన తెలంగాణలో పెళ్ళిళ్ళు మానేసుకోమన్నారు నో పెళ్ళి కొంత ఇది చూసి ఇంకా అర్థం కాక పెళ్లి ఏం చేశారు ఆన్లైన్ పెళ్లి చేశారు ఇక్కడ ఒకరు చూసుకుంటూ స్కైప్ లో ఫోటో ఇక్కడ ఒక పెళ్లి అక్కడ పెళ్లి పెళ్లి కొడుకు ఊర్లో పెళ్లి ఫోటో చూసుకోండి అమ్మా టీవీలో పెళ్లి అయిపోయింది మళ్ళీ అలాంటి రోజులు వచ్చాయి ఎవరు డిన్నర్ వాళ్ళు తినండి అలాంటి రోజుల్లో అడుగు పెట్టాం గ్రహించండి ఇదంతా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పాను అది బహిరంగంగా సూచన అన్ని దేశాల్లో జరుగుతున్న మార్పులు ప్రభు వస్తున్నాడు అని సూచన మన మధ్య అనేక సూచనల్లో కరువులు భూకంపాలు తెగుళ్ళు వినాశనాలు ఇవన్నీ కూడా సూచనలని ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్పాడు అందులో ఈ వైరస్ ఉంది ప్రస్తుతం జరుగు నడుస్తున్నది అది దాన్ని చెప్పక తప్పదు కాబట్టి ప్రిలరా మరి రేపు పొద్దున వైరస్ విపరీతంగా వ్యాపించింది అనుకోండి సగం సగం మంది ఊర్లే పోతున్నాయి అనుకోండి ఏం చేస్తారు అప్పుడు అలా అనకూడదు అనుకోవద్దు జరిగింది అనుకోండి ఇప్పుడు చైనాలో జరుగుతుంది ఎవరు ఆపుతున్నారు ముఖ్యంగా విపరీత జనాభా కలిగిన దేశం మన దేశాల లాంటివి చైనా మనలాంటి దేశం మనకంటే కొద్దిగా ఎక్కువ జనాభా మరి దానికి బట్టినకైతే మనకు అలా వ్యాపించింది అనుకోండి అలా జరిగితే మనం ఏం చేస్తాం కంట్రోల్ తప్పితే ఇంకెవరు ఏం చేయలేరు కానీ ఒక నిరీక్షణ ఉంది పోతే పోయాం ఎక్కడికి పోతాం అందరం అది హల్లెలూయా పరలోకానికి వెళ్తాం కానీ ప్రభు ఇలా పరలోకానికి వెళ్ళే ముందు ఇవన్నీ సూచనలకు సమాప్తి అయినప్పుడు సడన్ గా ప్రభు బోరం అవుతుంది ప్రభు మధ్యాకాశానికి వస్తాడు సంఘము ఎత్తబడుతుంది హల్లెలూయా ఎంతమంది ఎత్తబడాలని కోరుకుంటున్నారు అది మీరు అనుకున్న గడియలో మీకు తెలియదు ఎప్పుడో సడన్ గా ప్రభు వచ్చు ప్రభు సడన్ గా వస్తాడు మధ్యాకాశానికి సమాధులు తెరవబడతాయి ముందు సమాధులు ఉన్న వాళ్ళు పునరుద్ధాన శరీరాన్ని ధరించి లేస్తారు అప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసు ప్రభువుని ఎంతమంది నమ్ముకున్నారు చేతులు ఎత్తి చూపించండి అబ్బా హల్లెలూయా అందరు అయితే పరలోకానికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్న క్రైస్తవులుగా ఉన్నారా అంటే రక్షణానుభవం కలిగి ప్రభును వెంబడించే వాళ్ళుగా ఉన్నారా ఒకవేళ ప్రభువు వస్తే మీరందరూ ఆ ఆత్మీయ శరీరంతో మహిమ శరీరాన్ని ధరించుకుంటాం ఇదంతా రెప్ప పాటలో జరుగుతుందంట ఒకసారి రెప్ప కొట్టి తీయండి రెప్ప కొట్టి తీయండి అలా ఎంత టైం పట్టింది నేను చెప్పడానికి అరగంట పట్టింది కానీ ఆ రెప్పపాటు అనేది ఆ టైంలో ఇదంతా మనం జరిగిపోయింది అంటే మన అంటే అంత టైం ఉండదు అనమాట నేను అప్పుడు ఒప్పుకుంటానులే పాపాలు అంటే కుదరదు నువ్వు ఆల్రెడీ చేయాలి సిద్ధపడి ఇప్పుడే ఉండాలి దెర్ ఇస్ నో టైం ఇవన్నీ చాలా పరాకాష్ఠకు వెళ్ళిపోయాయి
చాలా మనం ఊహించిన దానికంటే భయంకరంగా జరిగిపోతుంది. మనకు తెలియట్లేదు, మీకు తెలియట్లేదు. కొన్ని రోజులు మన ఆంధ్రలో కూడా మరి షాపులకు వెళ్ళకుండా చేస్తారు. ఇప్పుడు అన్ని కొని పెట్టుకోండి, తెలంగాణలో అన్ని కొని పెట్టుకుంటున్నారు, 2 నెలల సరుకులు కొంటున్నారు. మీకు అర్థమైందా? అమెరికాలో షాపులకు ఎవరు కూడా వెళ్ళటం లేదు, అన్ని కొనేసుకుని ఇంట్లో నింపేసుకున్నారు. 2-3 నెలలకు సరిపడ్డ సరుకులు ఇంకా బయటకు వెళ్ళకుండా అందరు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండిపోయారు అంతే. అలాంటి రోజులు వచ్చాయి. సడన్ గా ప్రభు వస్తే నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మనం మహిమ శిరలు ధరిస్తాం అన్నమాట. ధరించి అందరం పైకి వెళ్ళిపోతాం మధ్యాకాశానికి. ఆ గడియ అంటున్నాను చాలా సమీపంలో ఉంది. ఆ మాట చూద్దాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే గనుక అన్నాడు. గనుక ఎందుకు గనుక? మీరు అనుకున్న గడియలో అంటే మనకు చెప్పిరాడంట. అందుకే బైబిల్ దొంగ వలే వస్తాను. ఎలా వస్తా అంటే దొంగ చెప్పేస్తాడండి. దొంగ చెప్పేస్తే పోలీసులు పిలుస్తాం కదా, చెప్పకుండా వస్తాడు. అలాగే పురిటి నొప్పులు కూడా చెప్పి వస్తాయా? చెప్పకుండా వస్తాయి. ఎన్నిటికి పోల్చాడు. కాబట్టి మనం అనుకున్న గడిలో ప్రభు వస్తాడు. సడన్ గా ప్రభు రావచ్చు. అసలు ఈ మీటింగ్ అయిపోతుండగానే రావచ్చు. మన ఇంటికి వెళ్ళక్కర్లేదు అప్పుడు. ఎక్కడికి వెళ్తాం అందరం? హల్లెలూయా. ఎంతమందికి ఇష్టమైంది అలా వెళ్ళాలని? ఎంతమంది భయపడుతున్నారు నాకు తెలియదు. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు ప్రభు రావాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధపడదాం. అందుకే ఎలా సిద్ధపడ్డా మొట్టమొదటి చెప్పాను, ఆయన మొదటి రాకడ ఎందుకు వచ్చాడు? ఈ సిద్ధపరచటానికే వచ్చాడు. ఆయన రక్తం ఇచ్చిందే మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. కాబట్టి ప్రభా నా పాపాలు క్షమించమని చెప్తే ఆయన రక్తంలో పాపాలు కడిగి శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. అట్లు కడగబడి క్రైస్తవ సంఘంలోకి వస్తూ కూడా మళ్ళీ తప్పుల్లో పాల్గొంటుంటే జాగ్రత్త పడండి. వెంట వెంటనే సరి చేసుకోండి. ప్రభు త్వరగా వస్తాం. అనుకొనని గడిలో వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంట? ఇద్దరు పొలంలో ఉందరు మీకు సరిపోతుంది. ఇక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోవడం ఒకడు. అంటే మీరు భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు సడన్ గా కనపడ కూడా వెళ్ళిపోతారు. ప్రభు నమ్ముకోని వాళ్ళు మిగిలిపోతారు. అంటే ప్రభు ప్రత్యక్షంగా అప్పుడు కనపడ్డు. సడన్ గా ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళకే ప్రభు కనపడతాడు. నమ్ముకొనని వాళ్ళకి ప్రభు కనపడ్డు. బూరం అవుతుంది, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది. అంతకన్నా రెప్పపాట్లో పైకి వెళ్ళిపోతాం. ఇద్దరు పని చేస్తున్నారు. సపోజ్ మీరు స్కూటర్లు వెళ్తున్నారు ఇద్దరు. నడిపేవాడు ప్రభు నమ్ముకున్నాడు, నడపని వాడు నమ్ముకోలేదు. ఏమవుతుంది అప్పుడు? సడన్ గా చూసిన స్కూటర్ వెళ్తున్న సడన్ గా అయ్యే బాబు ఆయన పట్టుకునేసరికి కింద పడిపోతుంది. ఫ్లైట్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఫ్లైట్ పైలట్ ప్రభు నమ్ముకున్నాడు. ఏమవ్వాలి ఫ్లైట్ అంతా? ఐ డోంట్ నో ఏమైపోతుంది. ఒక్కడు ప్రభు నమ్ముకున్నాడు వెళ్ళిపోతారు, నమ్ముకున్న వాడు విడిచిపెట్టబడును. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, ఇంతమంది కొంతమంది నమ్ముకొనని వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు విడిచిపెట్టబడతారు. మిగతా వాళ్ళు సడన్ గా కుర్చీలన్నీ ఖాళీ. అరే ఇప్పుడే ఆయన చెప్తున్నాడు, ఏంటి సడన్ గా పెద్ద శబ్దం ఖాళీ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారా ఎవరైనా? ప్రభు నమ్ముకొనని వాళ్ళు, నమ్ముకొని కూడా ప్రభు కోసం జాగ్రత్తగా జీవించిన వాళ్ళు ఉంటే ఇప్పుడే ప్రభుని ఒప్పుకొని. ఎందుకంటే ఈ రాత్రి ఆఖరేమో మనకు తెలియదు. రేపు మీటింగ్ జరగదు, ఇంకా ఈ రాత్రి ఆఖరు అయిపోతాయి. ప్రభు ఈ రాత్రి వస్తే ఇదే ఆఖరు ఇంకా. నిజం అలాంటి రోజులు ఉన్నాం, మీరు నమ్మటం లేదు కొంతమంది. అందుకని జాగ్రత్త. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మన హృదయాన ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు నా పాపాలు క్షమించని చెప్పండి. ఇదే ఆఖరు గడియేమో. ఒకవేళ గుండాగి చనిపోవచ్చు మనకు తెలియదు. ఇంకా ప్రభు నమ్ముకొనకపోతే ఇప్పుడే నమ్ముకోండి, ఇది సత్యం. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నీ కొరకు రక్తం గార్చిన వాళ్ళు ఎవరు లేరు, మనుషులు లేరు, దేవుళ్ళు లేరు. ఎవరు నీ పాపాల కొరకు రక్తం గార్చిన వాళ్ళు ఎవరు లేరు. రక్తం కాల్చడమే కాదు, చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు కూడా మరొకరు లేరు. చనిపోయి తిరిగి లేవడమే కాదు, పరలోకానికి ఎక్కిన వాళ్ళు మరొకరు లేరు. పరలోకానికి ఎక్కి వెళ్ళడమే కాదు, తిరిగి వస్తానన్నాడు అలా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. రావడమే కాదు,
వచ్చిన యేసుప్రభు మనల్ని తీసుకెళ్తానన్నాడు. అలా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరని ఇంత గొప్ప సత్యం బైబిల్లో ఉంది. ఎక్కడ ఇట్లాంటి సత్యం లేదు. అజాగ్రత్తగా వినకండి. దేవుడు నువ్వు దర్శిస్తున్నాడు. అందరి తనలోంచి కళ్ళు మూసుకోండి. ఎవ్రీ ఐ క్లోజ్. అటు ఇటు చూడకండి. మీరు ప్రభా నా పాపాలు క్షమించమని చెప్పండి. అలా నమ్ముకుంటానన్న వాళ్ళ చేతులు ఎత్తి చూపించండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడండి. అక్కడే లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. అలా నమ్ముకుంటాను, ఇంతమంది నమ్ముకుంటాను, ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను అన్నవాళ్ళు ప్రభు దగ్గర ప్రభా నా పాపాలు క్షమించమని ప్రార్థన చేద్దాం. ముందు విశ్వాసులైన వాళ్ళు కాదు, విశ్వాసంలో లేకుండా వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ప్రభు నా పాపాలు క్షమించినాయి అని చెప్పండి. నాతో కలిసి చెప్పండి, యేసు ప్రభా. అందరు చెప్పాలి, యేసు ప్రభా. మీరు చెప్పకండి, ఓన్లీ రక్షణ కోసం. యేసు ప్రభా నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో నన్ను కడగండి. యేసయ్యా నా ప్రతి పాపం కొరకు ఇంత భయంకరమైన వేదనతో కూడిన మరణం చెందారు, రక్తమంతా కార్చారు, నా కోసమే నన్ను క్షమించండి. మీ రక్తంతో నా హృదయాన్ని శుద్ధి చేయండి. త్వరగా వస్తానని, మళ్ళీ వస్తానని చెప్పారు. అందరూ చెప్పాలి నాతో పాటు, ప్రభువా మీకు స్తోత్రం, మీరు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళండి, మీకు వందనాలు. యేసు నామం పేరట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. అలా కూర్చుంటారు. దేవుడు దించుతారు. హల్లెలూయా.